రెడీ టు టు మూవ్ ఇన్ ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ వెల్కమ్ మంగళగిరిలో టీడీపీ ఈసారి విజయకేతనం ఎగరవేస్తుందా మొత్తం రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఒకెత్తు అయితే ఈసారి మంగళగిరిలో జరిగే ఎన్నిక మరో ఎత్తులా కనిపిస్తోంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండోసారి మంగళగిరి నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు మంగళగిరితో పాటు తాడేపల్లి దుగ్గిరాల మూడు మండలాలున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన రాజకీయ వస్తువు అమరావతి కూడా మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంది సింపుల్గా చెప్పాలంటే మంగళగిరిలో వచ్చే విజయం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వచ్చే తీర్పుకు ప్రతీకగా నిలుస్తుంది ఇంతకీ మంగళగిరిలో గెలిచేది ఎవరు రెండోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నారా లోకేషా లేదంటే కొత్తగా ఈసారి వైసీపీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న మురుగుడు లావణ్యన సై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో చూద్దాం అందుతున్న డేటా ప్రకారం మంగళగిరిలో రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను మంది ఓటర్లున్నారు ఇందులో పురుషులు లక్ష ముప్పై ఐదు వేల ఇరవై ఒక్క మంది ఉంటే మహిళా ఓటర్లు లక్ష నలభై మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ కూడా మహిళా ఓటర్లే కీలకంగా కనిపిస్తున్నారు సంఖ్యాపరంగా చూస్తే ఇక్కడ ట్రాన్స్జెండర్ చోట్లు ఇరవై ఆరు కనిపిస్తున్నాయి బీసీ ఓటు బ్యాంకు మంగళగిరిలో కీలకం దాదాపు ఎనభై వేల మంది ఓటర్లుంటారు బీసీలు నుంచి బీసీల పార్టీగా చెప్పుకున్న టీడీపీ నుంచి ధైర్యంగా లోకేష్ని ఎన్నికల బరిలోకి దించుతోంది మరోసారి అంతేకాదు రాజధాని అంశం అత్యంత ప్రభావం చూపించిన ప్రాంతం కూడా ఇది అమరావతినే ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా ఉంచాలన్న టీడీపీ పోరాటానికి మంగళగిరిలో రియాక్షన్ ఉంటుందని అధిష్టానం ఆశిస్తోంది బీసీల మద్దతు ఎవరికుంటే వాళ్లే ఇక్కడ విజేతగా నిలుస్తారు అయితే ఈసారి మాత్రం మంగళగిరిలో సామాజిక వర్గం ఆధారంగా కాకుండా రాజధాని అంశం ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది మంగళగిరి అసెంబ్లీ ఎన్నిక ఈసారి చాలా ఆసక్తికరంగా మారింది టీడీపీ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చిన నారా లోకేష్ అప్పటి ప్రభుత్వంలో కేబినెట్లో కీలక మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్లా ఉన్న నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన హోరాహోరిలో తొలిసారి మంగళగిరి నుంచి పోటీ చేశారు కానీ అప్పటి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతుల్లో ఓటమి పాలయ్యారు అయితే మంగళగిరి నియోజకవర్గం పూర్తి ఆంధ్రప్రదేశ్ స్వరాన్ని వినిపిస్తుందనే నమ్మకం టీడీపీలో ఉంది అందుకే మరోసారి నారా లోకేష్ ఇక్కడ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఈసారి మంగళగిరిని గెలిచి తీరుతామనే పట్టుదలతో ఉంది టీడీపీ అయితే వైసీపీ ఈసారి ఇక్కడ అభ్యర్థిని మార్చేసింది గత ఎన్నికల్లో గెలిచిన ఆళ్ల వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు సరిగ్గా నెల రోజుల తర్వాత తిరిగి వైసీపీలో చేరారు రాజధాని అంశంతో పాటు అనేక అంశాలు ఆళ్లపైన ప్రభావం చూపించాయనేది రాజకీయ చర్చ కూడా ఉంది ఈసారి ఆళ్లను తప్పించిన పార్టీ అధిష్టానం ఆయన స్థానంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యను ఎన్నికల బరిలోకి దించింది లావణ్య మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె అంతేకాదు ఎమ్మెల్సీ ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు కోడలు కూడా రెండు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన లావణ్య లోకేష్పై పోటీకి సరైన అభ్యర్థి అని వైసీపీ అధిష్టానం భావిస్తోంది ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం ఓట్లు తమ వైపే ఉంటాయని ఆలోచిస్తుంది వైసీపీ ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పాటు టీడీపీలో సుదీర్ఘంగా పనిచేసి గతేడాది వైసీపీలో చేరిన కీలక నాయకుడు గంజి చిరంజీవి కూడా లావణ్య గెలుపు కోసం మంగళగిరిలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇంతకీ మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో నారా లోకేష్ ఇక్కడ ఓటమి పాలయ్యారు నారా లోకేష్ కు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిలో లక్షా మూడు వేల నూట ఇరవై ఏడు ఓట్లొచ్చాయి అంటే మొత్తం పోలింగ్లో నలభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం అయితే వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇక్కడ లక్షా ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు సాధించి విజయాన్ని సొంతం చేసుకున్నారు అంటే నలభై ఐదు పాయింట్ నాలుగు ఏడు శాతం ఓట్లు సాధించారు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో వెనుకంజ వేసిన నారా లోకేష్ ఈసారి మార్పు తనకు కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి వామపక్షాల అభ్యర్థి ముప్పాళ్ళ నాగేశ్వరరావు పదివేల నూట ముప్పై ఐదు ఓట్లు సాధించారు ఆ సమయంలో జనసేన వామపక్షాలతో పొత్తులో ఉంది ఇది నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్లకు సమానం అయితే ఈసారి జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి కాబట్టి మంగళగిరిలో లోకేష్ గెలుపు నల్లేరు మీద నడక అని భావిస్తున్నాయి కూటమి కూటమి పార్టీలు మరోవైపు వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థి కొత్త అభ్యర్థి కావడం కూడా ఈసారి ఎన్నికల్లో ఇక్కడ కీలకంగా మారింది మంగళగిరి ఎన్నికలను నిర్ణయించే అంశాల్లో అత్యంత కీలకమైనది ఈసారి రాజధాని అంశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిపాలన అంతా ఇక్కడి నుంచే కొనసాగుతోంది మరి ఏపీకి మూడు రాజధానులు కావాలా లేదంటే ఒకే రాజధాని కావాలా అనే అంశం మంగళగిరి ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకమవుతుంది మరి మీరేమంటారు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సై టూ థౌజండ్ ట్వంటీ లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి